నవంబర్ 23 నుంచి 29 వరకు. పాకిస్తాన్లో కర్తార్పూర్కు శంకుస్థాపన. సిక్కు యాత్రికుల కోసం నిర్మిస్తున్న కర్తార్పూర్ కారిడార్కు పాకిస్తాన్లో పంజాబ్లోని నరోవాల్ జిల్లా షాకర్గఢ్ వద్ద పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నవంబర్ 28 శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ పాక్ ప్రభుత్వం, ఇతర రాజకీయ పార్టీలు, సైన్యం కూడా భారత్తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలనే కోరుకుంటుందని చెప్పారు. భారత్లో కర్తార్పూర్ కారిడార్కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నవంబర్ 26 శంకుస్థాపన చేశారు. పాకిస్తాన్లోని పంజాబ్లో ఉన్న కర్తార్పూర్ సాహిబ్ గురుద్వారాను భారత్లోని పంజాబ్లో ఉన్న డేరా బాబా నానక్ గురుద్వారాను కలుపుతూ 4 కిలోమీటర్ల రహదారిని అంతర్జాతీయ సరిహద్దు మీదుగా భారత్, పాకిస్తాన్లు కలిసి నిర్మిస్తున్నాయి. అయోధ్యలో 221 మీటర్ల రాముడి విగ్రహం. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో 221 మీటర్ల పొడవైన రాముడి కాంచ విగ్రహం నిర్మించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. స్టాచ్యూ ఆఫ్ ది మర్యాద పురుషోత్తం పేరుతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. రాముడి విగ్రహం 151 మీటర్ల పొడవు, దానిపై గొడుగు 20 మీటర్లు, విగ్రహం పునాది మరో 50 మీటర్ల ఎత్తు ఉంటుందని అవస్థి తెలిపారు. విగ్రహం కింద భాగంలో అయోధ్యతో పాటు ఇక్ష్వాకు వంశం చరిత్రకు సంబంధించిన విశేషాలతో అధునాతన మ్యూజియం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఏపీ తెలంగాణకు ఇండియా టుడే అవార్డు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఇండియా టుడే స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ అవార్డు లభించింది. ఈ మేరకు ఢిల్లీలో నవంబర్ 22 జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్లో ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఈ అవార్డులను అందజేశారు. పర్యాటక రంగంలో ఉత్తమ ప్రగతి సాధించిన ఏపీ పర్యాటక శాఖకు ఇండియా టుడే అవార్డు దక్కింది. అలాగే సుపరిపాలనలో అగ్రగామిగా నిలిచిన తెలంగాణ అత్యంత మెరుగైన పెద్ద రాష్ట్రం అవార్డును అందుకుంది. 2017 రాష్ట్రంలోని పాలనను పరిగణనలోకి తీసుకుని తెలంగాణకు ఈ అవార్డును ప్రకటించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో వ్యర్థాల నిర్వహణ యాజమాన్య పద్ధతులపై 8వ ఐకాన్ సదస్సు నవంబర్ 22 ప్రారంభమైంది. ఐఎస్డబ్ల్యూ, ఎంఏడబ్ల్యూ, ఏపీ స్వచ్ఛాంధ్ర మిషన్ ఆధ్వర్యంలో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో దేశ విదేశ పర్యావరణ రంగ నిపుణులు పాల్గొన్నారు. గోదావరి పెన్న అనుసంధానం పనులకు శంకుస్థాపన. గుంటూరు జిల్లా నకరేకల్ మండలంలో 6,020 కోట్లతో తలపెట్టిన గోదావరి పెన్న నదుల అనుసంధానం మొదటి దశ పనులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవంబర్ 26 శంకుస్థాపన చేశారు. అలాగే కొండమోడు, పేరచెర్ల రహదారి పనులకు కూడా సీఎం శంకుస్థాపన చేశారు. 736 కోట్లతో ఈ రహదారిని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో 5 పెద్ద నదులను అనుసంధానం చేసి పవిత్ర సంగమానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య 5 ఒప్పందాలు. పరస్పర సహకారాన్ని పెంచుకునే లక్ష్యంతో భారత్, ఆస్ట్రేలియా దేశాలు 5 ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో నవంబర్ 22 సంబంధిత పత్రాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. దివ్యాంగులకు సేవలందించడం, పెట్టుబడులు, శాస్త్రీయ తోడ్పాటు, నవకల్పనలు, సంయుక్త పిహెచ్డి, వ్యవసాయ పరిశోధనలు, విద్యా అంశాలకు సంబంధించి ఈ ఒప్పందాలు చేసుకున్నాయి. వరద అంచనాకు కొత్త టెక్నాలజీ. వర్షంతో పాటు వరద ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసేందుకు ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్కాస్టింగ్ అప్రోచ్ అనే కొత్త టెక్నాలజీని భారత వాతావరణ శాఖ అభివృద్ధి చేసింది. ఈ మేరకు IMD చీఫ్ K
కేజే రాజేష్ నవంబర్ 23న తెలిపారు. ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వర్షాలు కురిసినప్పుడు నదులు, రిజర్వాయర్లలో పెరిగే నీటి పరిమాణాన్ని ఖచ్చితత్వంతో అంచనా వేయవచ్చు. దీంతో సహాయక చర్యలతో పాటు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంపై అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు. ఇక్రిసాట్ శాస్త్రవేత్తకు ఏఎస్ఏ ఫెలోషిప్. ఇక్రిసాట్ శాస్త్రవేత్త డాక్టర్ రాజీవ్ కే వర్షనేకు అమెరికన్ సొసైటీ ఆఫ్ అగ్రోనమీ ఫెలోషిప్ 2018 లభించింది. ఈ మేరకు నవంబర్ 22న ఏఎస్ఏ ప్రకటించింది. జెనెటిక్స్ గెయిన్స్ విభాగంలో సంచాలకుడిగా పనిచేస్తున్న రాజీవ్ పంటల అభివృద్ధిలో భాగంగా జీనోమిక్స్, మాలిక్యులర్ బ్రీడింగ్ అంశాలపై పరిశోధనలు చేస్తున్నారు. 2018 సంవత్సరానికి గాను ప్రపంచవ్యాప్తంగా 14 మందికి ఏఎస్ఏ ఫెలోషిప్ని ప్రకటించగా అందులో 3 మినహా మిగిలిన వారందరూ అమెరికన్లే ఉన్నారు. భారత్ నుంచి ఈ జాబితాలో రాజీవ్ ఒక్కరికే చోటు దక్కింది. అంపశయ్య నవీన్కు లోకనాయక్ పురస్కారం. తెలంగాణలోని వరంగల్కు చెందిన సాహితీవేత్త అంపశయ్య నవీన్కు లోక్నాయక్ ఫౌండేషన్ సాహితీ పురస్కారం 2019 లభించింది. ఈ మేరకు ఫౌండేషన్ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నవంబర్ 24న తెలిపారు. సాహిత్యంలో విశేష కృషి చేసినందుకు గాను నవీన్కు అవార్డు దక్కింది. నవీన్ ఇప్పటి వరకు 65 నవలలు, 35 కథా సంకలనాలు రచించాడు. రాజేంద్ర ప్రసాద్కు జీవితకాల సాఫల్య పురస్కారం. ప్రముఖ నటుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్కు ఢిల్లీ తెలుగు అకాడమీ జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది. ఈ మేరకు ఢిల్లీలో నవంబర్ 25న జరిగిన అకాడమీ 30వ వార్షిక సాంస్కృతిక కార్యక్రమంలో ఈ అవార్డు ప్రదానం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు 42 ఏళ్ల పాటు సేవలు అందించినందుకు గాను గుర్తింపుగా ఆయనకు ఈ పురస్కారం దక్కింది. అలాగే ప్రముఖ హాస్యనటుడు అలీ ప్రతిభాభారతి పురస్కారాన్ని అందుకున్నారు. చిత్ర పరిశ్రమలో తన సుదీర్ఘ ప్రయాణానికి గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది. అజీం ప్రేమ్జీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం. ప్రముఖ ఐటీ సంస్థ విప్రో అధిపతి అజీం ప్రేమ్జీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారమైన షెవాలే డెలా లెజియన్ డి ఆనర్ లభించింది. ఐటీ దిగ్గజంగా భారత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి వితరణశీలిగా సమాజానికి చేస్తున్న సేవలకు గాను ప్రేమ్జీకి ఈ పురస్కారం దక్కింది. జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్లో కైనస్కు స్వర్ణం. జాతీయ సీనియర్ షూటింగ్ ఛాంపియన్షిప్లో తెలంగాణ షూటర్ కైనస్ షెనాయ్కు స్వర్ణ పథకం లభించింది. రాజస్థాన్లోని జైపూర్లో నవంబర్ 22న జరిగిన పురుషుల ట్రాప్ ఈవెంట్లో కైనస్ 50 పాయింట్లకు గాను 43 పాయింట్లు స్కోర్ చేసి విజేతగా నిలిచాడు. ఈవెంట్లో హర్యానాకు చెందిన లక్ష్య శరాన్ 42 పాయింట్లతో రజత పథకం గెలుచుకోగా 33 పాయింట్లతో తమిళనాడు షూటర్ పృథ్వీరాజ్ కాంస్యం సాధించాడు. మహిళల టీ20 ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియా. మహిళల టీ20 ప్రపంచకప్ విజేతగా ఆస్ట్రేలియా జట్టు నిలిచింది. యాంటిగ్వాలోని నార్త్ సౌండ్లో నవంబర్ 25న జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టు 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్పై విజయం సాధించింది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా బౌలర్ ఆష్లే గార్డ్నర్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ఓపెనర్ అలీసా హీలీకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ లభించాయి. హ్యామిల్టన్కు అబుదాబి గ్రాండ్ ప్రీ టైటిల్. మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హ్యామిల్టన్కు ఫార్ములా 1 సీజన్లోని చివరి రేసు అబుదాబి గ్రాండ్ ప్రీ టైటిల్ లభించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలో నవంబర్ 25న జరిగిన ఈ రేసులో హ్యామిల్టన్ నిర్ణీత 55 ల్యాప్లను 1:39:50 ముగించి అగ్రస్థానం దక్కించుకున్నాడు.
బాక్సింగ్ ఛాంపియన్షిప్లో మేరీకోమ్కు స్వర్ణం. మహిళల బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్ ఎంసీ మేరీకోమ్ స్వర్ణ పథకం సాధించింది. న్యూఢిల్లీలో నవంబర్ 24న జరిగిన ఫైనల్లో 35 ఏళ్ల మేరీకోమ్ 5-0 హనా ఒకోటాపై గెలుపొందింది. ఇప్పటి వరకు వరల్డ్ ఛాంపియన్షిప్లో 5 స్వర్ణాలు 1 రజతం సాధించి ఐర్లాండ్కు చెందిన కేటీ టేలర్తో సమంగా ఉన్న మేరీకోమ్ తాజా పసిడితో క్యూబా పురుషుల బాక్సింగ్ దిగ్గజం ఫెలిక్స్ సవాన్ సరసన నిలిచింది. సంగీతకారుడు ఇమ్రత్ ఖాన్ కన్నుమూత. ప్రముఖ శాస్త్రీయ సంగీతకారుడు ఉస్తాద్ ఇమ్రత్ ఖాన్ నవంబర్ 23న కన్నుమూశారు. గుండెపోటు కారణంగా అమెరికాలో నవంబర్ 23న తుదిశ్వాస విడిచారు. సితార్ సుర్బహర్లను వాయించడంలో ఇమ్రత్ ఖాన్ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు. ఇమ్రత్ ఖాన్కు 2017లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డునివ్వగా తన ప్రతిభను కేంద్రం ఆలస్యంగా గుర్తించిందంటూ అవార్డును తిరస్కరించారు. కన్నడ నటుడు అంబరీష్ కన్నుమూత. ప్రముఖ కన్నడ నటుడు, కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి అంబరీష్ కన్నుమూశారు. గుండెపోటు కారణంగా బెంగళూరులో నవంబర్ 24న ఆయన తుదిశ్వాస విడిచారు. 200కు పైగా చిత్రాల్లో నటించిన అంబరీష్ పలుమార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా, ఎంపీగాను ఎన్నికై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రి పదవులు చేపట్టారు. కేంద్ర మాజీ మంత్రి జాఫర్ షరీఫ్ కన్నుమూత. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సీకే జాఫర్ షరీఫ్ బెంగళూరులో గుండెపోటు కారణంగా నవంబర్ 25న కన్నుమూశారు. కర్ణాటకలోని చిత్రదుర్గలోని చిల్లకూరు పట్టణంలో 1933 నవంబర్ 3న షరీఫ్ జన్మించారు. కర్ణాటక మాజీ సీఎం నిజలింగప్ప అనుచరుడిగా షరీఫ్ కాంగ్రెస్లో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. బెంగళూరు నార్త్ నుండి 7 సార్లు ఎంపీగా గెలుపొందారు. పివి నరసింహారావు హయాంలో రైల్వే మంత్రిగా పనిచేశారు. మేకింగ్ ఆఫ్ న్యూ ఇండియా పుస్తకావిష్కరణ. మేకింగ్ ఆఫ్ న్యూ ఇండియా ట్రాన్స్ఫర్మేషన్ అండర్ మోదీ గవర్నమెంట్ పుస్తకంను న్యూఢిల్లీలో నవంబర్ 27న జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ పుస్తకం తొలి ప్రతిని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు అందజేశారు. విద్య, ప్రజావైద్యం తదితర అంశాలపై మొత్తం 51 వ్యాసాలు ఉన్న ఈ పుస్తకాన్ని ఆర్థికవేత్త బిబేక్ దెబ్రాయ్, కిషోర్ దేశాయ్, అనిర్బన్ గంగూలీ రచించారు. ఆధ్యాత్మిక గురువు బాలసాయిబాబా కన్నుమూత. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు బాలసాయిబాబా గుండెపోటు కారణంగా హైదరాబాద్లో నవంబర్ 27న కన్నుమూశారు. కర్నూలులో రామనాథ శాస్త్రి, జయలక్ష్మమ్మ దంపతులకు 1960 జనవరి 14న జన్మించిన బాలసాయిబాబా అసలు పేరు బాలరాజు. 10వ తరగతి వరకు చదువుకున్న ఆయన 18 ఏళ్ల వయసులోనే కర్నూలులో ఆశ్రమం ఏర్పాటు చేసి దైవ ప్రవచనాలు చేయడం ప్రారంభించాడు. తరువాతి కాలంలో కర్నూలు, హైదరాబాద్లో ఆశ్రమాలు నెలకొల్పి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు.